ఘటన మూడు వందల వీడియోలంటూ పూనం కౌ ట్వీట్ గుడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలియనంతగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి హాస్టల్లో ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టారని మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు తీశారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది కానీ పోలీస్ శాఖ నుంచి మాత్రం ఇదంతా ఫేక్ అని అలాంటిదేమీ జరగలేదని సమాచారం అందుతుంది అయితే ఈ ఘటన మీద విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ ఘటనను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు ఒకవేళ నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఇక అర్ధరాత్రి హాస్టల్లో కాలేజీ విద్యార్థులు చేసిన ఆందోళనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో బాగానే వైరల్ అయ్యాయి ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఇలా చేసిందంటూ కొందరు ఆమెను పట్టుకుని చితకబాదారట ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకొని ఘటనను అదుపులోకి తీసుకున్నారు కొంతమంది అమ్మాయిలు ఈ ఘటన మీద మాట్లాడిన వీడియోలు ఆడియోలు కూడా నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఆ వీడియోలను అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ ఓ విద్యార్థిని మాట్లాడింది దాదాపు మూడు వందల మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తుందంటూ సదరు విద్యార్థినులు చెబుతున్నారు కానీ ఇందులో నిజ నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది కొంతమంది అమ్మాయిలు ఈ విషయం తెలుసుకొని మనస్తాపానికి గురవుతున్నారు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంటూ మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఆడియోల మీద పూనం కౌర్ స్పందించింది ఇరవై ఎనిమిది కెమెరాలు మూడు వందల వీడియోలు అసలు ఏపీలో ఏం జరుగుతుంది చూడండి అంటూ బర్కాదత్కు ట్యాగ్ చేసింది ఇక అంతకుముందు ఈ ఘటన గురించి చెప్తూ వైఎస్ షర్మిలను ట్యాగ్ చేసింది ఇలా ఈ హిడెన్ కెమెరా ఘటన గర్ల్స్ హాస్టల్ ఘటన మీద పూనం కౌర్ మాత్రం ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంది ప్రేమ వ్యవహారంలో వచ్చిన గొడవల వల్లే ఇదంతా పుట్టుకొచ్చిందని హాస్టల్లో హిడెన్ కెమెరాలు లేవనే వాదన కూడా వినిపిస్తుంది ప్రభుత్వం ఈ ఘటన మీద విచారణ చేపట్టి అసలు నిజాన్ని వెలికి తీయాల్సి ఉంది ఒకవేళ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి